నమస్తే సార్, అభ్యర్థి రిజర్వేషన్ లాస్ట్ టైం 4 ఇయర్స్ ఇందులో పనిచేశాను. నా ప్రజలు కాలేదు సార్. నా సుధర్ సుబ్బారావు అండి, శ్రీకాంత్ కంపెనీస్ లో హార్డ్వేర్ టెక్నీషియన్ చేస్తున్నాను. నమస్తే సార్, నేను రిలయన్స్ బొమ్మ దగ్గర మటన్ షాప్ పెట్టాను సార్. ఇప్పుడు ప్రజెంట్ పాలపల్లి జూనియర్ హైస్కూల్ చేస్తున్నాను, పెద్ద గోపురండు. నెక్స్ట్ పండుగ తర్వాత పెద్ద తిరుపతి ప్రమోషన్ వచ్చింది. నేను టాప్ పని చేస్తున్నాను. నేను ఇరగా ఎస్ఎస్లో చేస్తున్నాను. రాడ్ పెయింటింగ్ చేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు గోపికృష్ణ. ఆంధ్ర షువర్ లో జాబ్. నా పేరు రవి అండి, మల్టీవై నేర్చుకుంటున్నాను. శ్రీనివాసరావు, నేను మొన్న రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో కాన్స్టేబుల్ సెలెక్ట్ అయ్యాను సార్. ఫిబ్రవరి లో రిజల్ట్ ట్రైనింగ్ కలుగుతాను సార్. నేను నెల్లూరులో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. అంటే సార్, నేను చౌదరి స్పిన్నర్స్ లో చేస్తున్నాను. మెడికల్ రిప్రజెంటేటివ్ శ్రేయా లైసెన్స్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్, నేను స్ప్రే పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. నా పేరు అమ్మిని వెంకటకృష్ణ. నేను నెల్లూరు జిల్లాలో ఎంఎస్సీ ఆర్ట్ అండ్ ఇండస్ట్రీ ఫైన్ ఇయర్ చదువుతున్నాను. విష్ణుమూర్తి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటనరసింహమూర్తి. ఐఎమ్ డూయింగ్ మై ఎంబీఏ ఇన్ ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది సార్, ప్రజెంట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. సార్ నాగరాజు, ఐఎమ్ వర్కింగ్ ఇన్ సౌండ్ అండ్ ప్రైస్ సార్. ఫస్ట్ టైం కానిస్టేబుల్ అండి, 1 ఇయర్ అయింది జాబ్ వచ్చి. గోల్డ్ వర్క్ చేస్తాను. నమస్తే సార్, నా పేరు శ్రీనివాసరావు, నేను అభిజయ్ చేస్తాను బెస్ట్ కాలేజ్. గురువులందరికి నమస్తే, మాంజలి. నా పేరు రవి కుమార్, నేను బిజినెస్ చేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు సతీష్ అండి, ఈ కంపెనీలో రిప్రజెంటేషన్ చేస్తున్నాను. నేను బిఏ చేశాను, ఏపీ జంకోలో సబ్ ఇంజనీర్ గా చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. నమస్తే సార్, నా పేరు సునంద, నాకు బాబున్నాడు, అందుకు ఇంటి దగ్గర ఉన్నాడు. బిఎస్సీ చదివాను. నాకు ఒక అమ్మాయి, అబ్బాయి, హౌస్ వైఫ్ గా ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, అయ్యామ్ రత్న కుమార్ ఇస్తాం తాడిపర్రు. అయ్యామ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మి సార్, హౌస్ వైఫ్. హై స్కూల్లో కంప్యూటర్ ఫ్యాక్టరీ చేస్తాను. నమస్తే సార్, నమస్తే సార్, నేను మ్యారేజ్ హౌస్ వైఫ్ అండి. అందరూ మ్యారేజ్ అయ్యింది అంటున్నారు, మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయిందో ఎవరు చెప్పారు. నమస్తే సార్, నా పేరు మాధురి. ఓ పాప బాబు, బ్యూటీషియన్ వర్క్ నేర్చుకున్నాను, డోర్ డెలివరీ చేస్తున్నాను. అండి, నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. రెడ్డి, నాకు మ్యారేజ్ 1 ఇయర్ అయింది, ఒక బాబు కూడా ఉన్నాను. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను సార్, డిజిట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా వచ్చేస్తాను. నమస్తే సార్, నా పేరు సుగుణ కుమారి అండి, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను సార్, బిఈడి చేస్తున్నానండి. ఇక్కడ ఈ స్కూల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా వచ్చాను. ఐ హావ్ వర్క్ ఇన్ 5 మంత్స్ ఇన్ శ్రీ ఆదిత్య అసోసియేట్స్. నౌ ఐ రిజైన్ ద జాబ్. నౌ ఐ సర్చ్ ఫర్ జాబ్, బెటర్ ఆపర్చునిటీ. లిస్ట్ అండ్ భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం మర్దానా ఏకదంతముపాయే.
చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈనాటి సన్మాన సభా వేదికపైకి సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నాము. కళ ప్రాముఖ్యతను వివరిస్తూ మీరు సైన్సు శాస్త్రజ్ఞులు కావాలన్నదే నా ఆకాంక్ష. వారు గౌరవనీయులు, నిరాడంబరులు, నిగర్వులు, అమృత హృదయులు. ముఖ్య అతిథులు శ్రీ ఎంవిఎల్కే ప్రసాద్ లెక్కలు సార్ వారిని నేటి సన్మాన సభా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. మన అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మా జీవితంలో మరో రాని రోజులు అంటే ఇది ఏం చేద్దనంటే మమ్మల్ని మళ్ళీ రిటైర్ అయిపోయిన వాళ్ళని పిలిచి సన్మానం చేయటం ఇవన్నీ చాలా